శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 9 శనివారం దినఫలాన్ని పరిశీలించినట్లయితే ఏకాదశి తిథి ఉంది. విశాఖ నక్షత్రం 12:32 వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. శనివారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. 12:32 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. ఈరోజు 2 యోగాలు కూడా 12 రాశుల వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాయి. ఇక రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే విశాఖ నక్షత్రానికి శనివారానికి అధిపతి అయినటువంటి గురువు శని వీళ్ళిద్దరూ కూడా మకర రాశిలో నీచభంగ రాజయోగంలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే అనురాధ నక్షత్రానికి కూడా శని అధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు, శనివారానికి అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో నీచభంగ రాజయోగంలో ఉన్నారు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి శ్రమతో విజయాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. మీరు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలాగే కష్టపడితే ధనం బాగా వస్తుంది. మీరు ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగినంతగా ధనం అందిపుచ్చుకోవటానికి ఈరోజు రాశిచక్రం చార్ట్లో గ్రహాలు ఫేవరబుల్గా ఉన్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు తిథిని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది. ఏకాదశి తిథి అన్ని శుభకార్యక్రమాలకి అనుకూలం. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఈరోజు 12:32 వరకు విశాఖ నక్షత్రం ఉంది. విశాఖ నక్షత్రం ఉన్న టైంలో వ్యవసాయానికి సంబంధించిన పనులు ప్రారంభించుకోవచ్చు. వ్యాపారంలో ముఖ్యమైన కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివి చేసుకోవచ్చు. కోర్టుపరమైన వ్యాజ్యాలకు కూడా అనుకూలమైన టైంగా చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాలకు అనుకూలమైన టైం. చెడు కార్యక్రమాల ద్వారా విజయం సాధించడానికి కూడా 12:32 అనుకూలమైన టైంగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి చెడ్డ మార్గంలో వెళ్ళినా మంచి అందుకోవటానికి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా చెడ్డ మార్గంలో వెళ్ళి మంచిని అందిపుచ్చుకోవటానికి చేసే కార్యక్రమాలకి 12:32 నక్షత్ర బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే 12:32 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. ఈ అనురాధ నక్షత్రం ఉన్న టైంలో భూములు, గృహాల కొనుగోలుకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. దస్తావేజులు రాయించుకోవటానికి అనుకూలమైన టైంగా చెప్పుకోవచ్చు. కొత్తగా ఏవైనా వాహనాలు కొనాలంటే కొనుక్కోవచ్చు. కొత్తగా వాహనాలు ఫస్ట్ టైం నడపడానికి కూడా అనుకూలమైన టైంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ పనులకు కూడా అనుకూలమైన టైంగా చెప్పుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకోండి. అలాగే 12 రాశుల వాళ్ళకి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఓం గోవిందాయ నమః అనేటటువంటి చిన్న నామాన్ని 21 సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఇంట్లో బియ్యప్పిండి దీపం పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర తులసి దళాల నుంచి నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళండి. వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల 12 రాశుల వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. అలాగే 1:00 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న టైంలో డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. శనిహోర ఉన్న టైంలో మనీ ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఎప్పుడు కూడా శనివారం 1:00 నుంచి 2 గంటల మధ్య కాలంలో కానీ, శనివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య కాలంలో కానీ శనిహోర ఉంటుంది. ఆ టైంలో పొరపాటున కూడా మనీ ట్రాన్సాక్షన్ చేయకూడదు. శనిహోరలో ఏం చేయాలంటే దానం ఇవ్వాలి. బాగా శ్రమ పడే వాళ్ళకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి, కాయ కష్టం చేసే వాళ్ళకి శనిహోర ఉన్న టైంలో తోచినంత ధనం దానమిస్తే మీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. మీకు విశేషంగా ధనలాభం కలుగుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.